రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుడి. ప్రియులారా, మరి మనందరికీ కూడా దేవుని యొక్క సేవ చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే మన కొరకు దేవుడు ఏ పరిచర్యను ఏర్పాటు చేశాడు అనే దానిని మనము గుర్తెరిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఏ పరిచర్య కొరకు పిలుచుకున్నాడు, ఏ గురి వద్దకు మనల్ని తీసుకువెళ్ళటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇది గనక స్పష్టంగా నీవు తెలుసుకున్నట్లయితే ఆ మార్గంలోనే నీవు ప్రయాణం చేయటానికి చక్కగా ఆస్కారం ఉంటుంది. అలా కాని ఎడల నీవు నీ జీవితకాలము ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి స్థితిలోనే ఉంటావు. నేను ఈ పని చేయవచ్చా, లేక ఇది చేయకూడదా, ఈ రీతిగా దీనికి నేను పనికొస్తానా, దీనికి పనికిరానా అనే రీతిలుగా మనకు అనేక రకమైనటువంటి ఆలోచనలు అనేవి వస్తాయి. అందునిమిత్తమే ముందు నీ యొక్క గురిని నీవు తెలుసుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవుడు నీకు ఏది ఏర్పాటు చేశాడు అనే దానిని తెలుసుకోవటం అనేది ముఖ్యము. దాని నిమిత్తము దేవుని యొద్దే నీవు విచారణ చేయాలి. దేవుని యొద్ద నీవు కూర్చొని ప్రార్థించి మొర్రపెట్టి, దేవా, నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి, నన్ను ఎందు నిమిత్తము ఈ భూలోకంలోనికి పంపించున్నావు, నా గురి ఏమిటి అని స్పష్టంగా అడిగితే దేవుడే మనకు స్పష్టంగా తెలియజెప్తాడు. దాని ప్రకారము నీవు ఆ గురి యొద్దకు వెళ్ళచ్చు. ఆ వెళ్ళటానికి కూడా ఆ దేవుడే పరిశుద్ధాత్ముణ్ణి మనకు సహాయకారిగా ఉంచుతాడు. ఆ దారిలో వచ్చేటువంటి ఆటంకాలు అడ్డులు అన్నిటినీ కూడా జయించుకుంటూ మరి ఆ యొక్క గురి వద్దకు మనం చేరుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో మన యొక్క యాత్రను విజయవంతంగా ముగించవచ్చు. అలా కాకుండా మన గురి గనక మనకు తెలియకపోతే, దేవుని ఏర్పాటు మన పట్ల ఏమిటో, దేవుని చిత్తము మన పట్ల ఏమిటో మనకు తెలియకపోతే మనం అనేక దారుల్లో వెళ్తూ ఎలాంటి స్థిరత్వం లేకుండా ఉంటాము. కొన్ని రోజులు లేక కొన్ని సంవత్సరాలు ఒక దారిలో ప్రయాణిస్తాం, ఆ తర్వాత అది తప్పో రైటో అని తెలియకుండా మరలా ఇంకొక దారిలో వెళ్ళటము. ఈ రీతిగా మరి అనేక మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ మనకు మనమే ఆటంకాలు కల్పించుకుంటూ ఉంటాం. అలా కాకుండా స్పష్టమైనటువంటి మార్గం ఏదో తెలిస్తే ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తాం కదా. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తున్నాం, ఆ గమ్యస్థానం చేరుకోవడానికి నీకు మార్గము తెలిసినట్లయితే నీవు చక్కగా తక్కువ సమయంలో నీ యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు. అలా కాకుండా నీకు ఏ మార్గంలో వెళ్ళాలో తెలియకుండా గనక నీ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లయితే, నీవు వేరే తప్పు మార్గంలో గనక వెళ్ళిపోతే నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది కదా. మరి ఈ రీతిగానే దేవుని యొక్క చిత్తాన్ని మన పట్ల ఆయన ప్రణాళికను కూడా తెలుసుకోవటము ఎంతో ప్రాముఖ్యము. అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏ రకమైనటువంటి పరిచర్య అయినా మనం చేయటానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, నేను ఇది మాత్రమే చేస్తాను, ఇది నేను ముట్టుకొని, ఇది నా స్థాయికి తగింది కాదు అన్నట్లుగా దేవుని యొద్ద మందిరంలో కూడా మరి ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అది ఏమాత్రము కూడా మంచి పద్ధతి కాదు. దేవుడిచ్చినటువంటి పని అది చిన్నదైనా పెద్దదైనా అది కూడా దేవుని కార్యమే, దేవుని మహిమార్థమై ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి ఆ కొంచెము మొదట నీకు అప్పగించినప్పుడు దానిలో నీవు నమ్మకంగా ఉంటే ఇంకా హెచ్చైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. మరి బలా మంచి దాసుడా, నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీవు ఇంకా అనేకమైన పట్టణం మీద అధికారిగా ఉండు అని ఒక ఉపమానంలో దేవుడు చెప్తాడు కదా. అదే విధంగా మొదట మనకు కొంచెము పరిచర్య ఇచ్చినా సరే అందులో గనక మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా అధికమైనటువంటి పరిచర్య భారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనము విశ్వాసంతోనూ నమ్మకంతోనూ దేవుని ఎడల మనం పనిచేయాలి. దేవుని పరిచర్యలో సిగ్గుపడకూడదు. మనమందరము కూడా క్రీస్తుకు పరిచారకులమే. కాబట్టి మనకు అప్పగింపబడిన ప్రతి విషయంలోనూ దేవునికి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ మనం పనిచేయాలి. కాబట్టి ప్రియులారా, మనందరము కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మార్గం ఏమిటో, ఆ పరిచర్య ఏమిటో స్పష్టంగా తెలుసుకొని దానిలో ముందుకు సాగి మన గురిని విజయవంతంగా చేరుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి అడుగులోనూ మనల్ని నడిపించాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.